కిని ఎలా ఉన్నాడు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి కాకాకాయ పులుసు చేసుకోబోతున్నాం ఇది కాకాకాయ తినని వాళ్ళు కూడా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మరి దాని మొత్తం ఎలా చేసుకోదో చూసేద్దామా ముందుగా కాకాకాయ ముక్కల్ని ఇలా పైన తొక్కు తీసేసుకొని కట్ చేసుకోవాలి కాకాకాయ చెదుగుంటుంది కదా ముందు కట్ చేసుకున్నప్పుడు దీన్ని నిమ్మకాయ హాఫ్ కప్ నిమ్మకాయ ఉప్పు పిండి గట్టిగా దీన్ని ఒకసారి కలుపుకొని అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని వాటర్ పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మన కాకరకాయలో ఉన్న చేదుపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మన ఆయిల్ ఏదెక్కిన కదా ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అది మెంతులు వేసుకోవాలి అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే నల్ల కొట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 10-16 వేసుకోవాలి అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే 4 అయితే పచ్చిమిర్చి రెబ్బలు వేసుకోవాలి అలాగే 2 రెబ్బలు కర్రేపాకు 1/2 రెబ్బలు వేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యి కదా ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా నాకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి నేను కలుపుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈలోపు నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను దీని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతగుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు 5 మినిట్స్ అయ్యాం కదా అండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే 1/2 స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1 స్పూన్ చాట్ గరం మసాలా వేసుకోవాలి అలాగే 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇక నేను కల్లుప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు దానికన్నా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా నాకు కలుపుకొని మనం టమాటోని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మనం టమాటా ఉడికే లోపు మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు 2 మినిట్స్ అయిన కదా అండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి అలాగే ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే 1 స్పూన్ మెంతి పొడిని వేసుకోవాలి
ఇప్పుడు దీనంతనక కలుపుకోవాలి. ఇప్పుడు దీనంతనక కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండుని ఒక చింత రసంని ఒక కప్పు వేసుకోవాలి. మనం చింత రసం వేసుకున్నాం కదా, దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కాకరకాయ పప్పు రెడీ, కాకరకాయ పులుసు రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్కు